అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది ఆ భూమి పూజ తర్వాత విగ్రహ నమూనా దేవాలయ నమూనా గురించి కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది ఇప్పుడు దేవాలయ నమూనా గురించి ఒక స్పష్టత వచ్చింది మనకు ఎక్స్టర్నల్ ఫీ బొమ్మ కనిపిస్తున్నది గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి దాంట్లో దాన్ని ఎక్కువ మనకి అంటే ఇది ఒక విచిత్ర మన దక్షిణాది నిర్మాణ శైలికి భిన్నంగా ఉత్తరాది నిర్మాణ శైలి ఉంటుంది ఆ నిర్మాణ శైలిలో ఆ భవనాన్ని ఆ దేవాలయాన్ని అద్భుత దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లుగా కనిపిస్తున్నది మనకి ఎక్కడ చూసినా స్తంభాలు దానిపై బొమ్మలు దానిపై శిల్పాలు ఎన్గ్రేవింగ్స్ కనిపిస్తాయి చాలా అద్భుతమైన రామాలయ నిర్మాణం జరగనున్నది దానికోసం చాలా వర్క్ ఇప్పటికే పూర్తయిపోయిందండి చాలా అవి ఆ రాళ్లను ఒకదానికొకటి పేర్చడము ఇది ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మూడు నాలుగు సంవత్సరాల్లో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ఎన్నికలకు ముందే రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందే దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని నిర్మిస్తారు కానీ ఇప్పటికే దేశంలో ఉన్న అద్భుతమైన రామాలయాలు ఏవి అని ఒకసారి మనం పరిశీలిస్తే భద్రాచల రామాయణము సరయూనది పక్కన ఉన్న అయోధ్యలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఒక దేవాలయం ఉన్నది అక్కడ కూడా రకరకాల రూపాల్లో ఉన్నది కేరళలో త్రిశూర్ జిల్లాలో త్రిప్రయార్ రామాలయం రామరాజ దేవాలయం అమృత్సర్లో శ్రీరామతీర్థ దేవాలయం కోదండ కోదండరామస్వామి దేవాలయం తమిళనాడులోని రామస్వామి రామేశ్వరంలో రామస్వామి దేవాలయం ఇవన్నీ చాలా ప్రసిద్ధమైనవి ఈ ప్రసిద్ధమైన దేవాలయాలు ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క నిర్మాణ శైలి ఉండటమే కాకుండా అందులో విగ్రహాలు కూడా వివిధమైన రూపాల్లో ఉన్నది మనకు భద్రాచలంలో ఉన్నది శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుడు ప్లస్ హనుమ కూడా అక్కడ ఉంటాడు చాలా ప్రశాంత చిత్తంతో మనకి కనిపిస్తుంది ఆ దేవాలయాన్ని పలుమార్లు సందర్శించిన వారిలో నేను కూడా ఉన్నాను దానిని త్రిభంగముద్ర అని పిలుస్తారు త్రిభంగ ముద్ర దండకారణ్యంలో ఆయన కొంత సమయాన్ని గడిపాడు కాబట్టి అక్కడ భద్రాద్రిలో రామదాసు రామాలయాన్ని నిర్మించాడంటారు అలాగే ఒంటిమిట్టలో మనకి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒంటిమిట్టలో రామాలయానికి కూడా కొంత ప్రసిద్ధ ప్రసిద్ధి వచ్చింది సరయూ నది పక్కన ఉన్న అయోధ్యలో కనక భవనం పేరుతో రామాలయం ఉన్నది కేరళలోని త్రిశూర్ జిల్లాలో త్రిప్రయార్ అనే చోట రామాలయం ఉన్నది అలాగే నాసిక్లోని పంచవట్టి దగ్గర కాలారాం మందిర్ అనే చోట రామాలయం ఉంది ఇక్కడ నల్లని రాతి విగ్రహం ఉంటుందండి పది సంవత్సరాలు అంటే అడవిలో అరణ్యంలో స్వామి తన కుటుంబంతో పది సంవత్సరాలు గడిపిన తర్వాత ఇక్కడికి వచ్చారని స్థానికులు విశ్వసిస్తారు అక్కడ రాముడు నల్లని విగ్రహంతో ఉంటాడు కాలారాం మందిర్ కాలారాం నల్లని విగ్రహం ఆ ఇటీవలి కాలంలో మనకి ఒక ప్ర స్పష్టమైన ప్రత్యేకమైన ధోరణి కనిపిస్తుంది భద్రాచలంలో రాముడు కూడా తెల్లని వాడు కాదు అతను నల్లనివాడే అంటే నీలమేఘ నీలమేఘ్యాముడు అని మనకు చెప్పుకుంటారు రాముడు నీలమేఘ్యాముడు శ్రీకృష్ణుడు కూడా నీలమేఘ్యాముడే కానీ ఆయన మరి ఆర్యుడు ఎలా అయ్యారో మనకు తెలియదు ఆర్యుడు ఆర్యులు తమకు తమ్మవాడు అని చెప్పుకుంటారు మన దక్షిణాదివార్తల మీద నీలమేఘ్యాముడు అని చెప్పుకుంటారు నల్లని రాముని విగ్రహము నాసిక్లో కూడా ఉండటం ఇక్కడ ఈ సందర్భంగా విశేషం అలాగే రామరాజ దేవాలయం అనే దేవాలయం కూడా ఉన్నది అది మహా మధ్యప్రదేశ్లో ఉన్నది ఇక్కడ రామరాజ దేవాలయం ఇక్కడ రాముడిని దేవుడిగా కాకుండా రాజుగా పూజిస్తారు అంటే ఒక పూజా విధానము దేవాలయ నిర్మాణ రీతి ఈ విగ్రహము తీరు ఒక రీతిలో ఉండదు ఇక్కడ అయోధ్యలో రాముణ్ణి అంటే సాయుధపాణి ఆయన రాముడు అంటే తన విల్లంబులతో రాముడు దర్శిస్తాడని చెప్తున్నారు అటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అంటే అక్కడ కుటుంబం ఆయన పక్కనుండే విధంగా ఉండకపోవచ్చు ఆయన సీతమ్మవారి విగ్రహాలు లక్ష్మణుడి విగ్రహాలు హనుమ విగ్రహాలు వేరే వేరే చిన్న చిన్న దేవాలయాలుగా నిర్మిస్తారు అది మనకి క్రమక్రమంగా తెలుస్తుందండి ఇక అమృతసర్లో కూడా శ్రీరామ తీర్థ దేవాలయం ఇక్కడ రా లవకుశులు ఇక్కడే పుట్టారని రాముడితో యుద్ధం ఇక్కడే జరిగిందని వాల్మీకాశ్రమం ఇక్కడే ఉన్నదని అక్కడ వారు విశ్వసిస్తారు అంటే ఈ మతాల వివిధ మతాలకు చెందిన పీఠాలకు చెందిన ప్రాంతాలకు చెందిన వారు తమ ప్రాంతంలో శ్రీరామచంద్రులు సీతారాములు అక్కడికి వచ్చారని అరణ్యయాత్ర చేశారని రకరకాలుగా చెప్పుకోవడం ద్వారా భక్తులను ఎక్కువ ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు అలాగే ప్రజల్లో రామాలయ రాముని యొక్క విశ్వాసం ఎంతగా బలపడిపోయిందంటే రాముడు తమ భాషే మాట్లాడాడని రాముడు తమ వాడేనని చాలామంది భావిస్తారు అంటే పౌరాణికులు ఇతరులు ప్రవచకులు బలం అంత ప్రచారం చేయటం వల్ల రాముడు తెలుగే మాట్లాడేవాడని తెలుగు వాళ్ళు అనుకుంటారు సంస్కృతం మాట్లాడాడని సంస్కృత భాషా ప్రియులు అనుకుంటారు లేకపోతే అవధి మాట్లాడాడని మగధి మాట్లాడాడని రకరకాల ఆలోచనలు చేస్తారంటే దే హవ్ ఓన్ దేర్ గాడ్ అది ఒక విచిత్రమైన పరిస్థితి ఇక చెక్మగలూరులో కోదండరామస్వామి దేవాలయం కూడా హోయసాల ద్రావిడ నిర్మాణ రీతుల్లో ఉంది ఇక్కడ సీత రాముడికి కుడివైపున ఉంటుంది అన్ని దేవాలయాల్లో ఎడమవైపున ఉంటుంది తమిళనాడులో రామేశ్వరంలోని రామస్వామి దేవాలయం శ్రీరాముని అందరూ సోదరులు సీత కూడా ఆ దేవాలయంలో కనిపిస్తారు దీనిని దక్షిణ అయోధ్యగా వ్యవహరిస్తారు ఒకప్పుడు నల్లరాతి విగ్రహాలు లేకపోతే త్రిభంగ ముద్ర కూర్చున్న రాముడు అయితే ఇప్పుడు నుంచున్న రాముడిని సీత లక్ష్మణుడు హనుమంతుడు ఇవన్నీ కూడా పాలరాతి విగ్రహాలు తయారు చేస్తున్నారండి ఆ శ్వేతవర్ణుడు శ్వేతవర్ణుడైపోయాడు అది ఇలా ఎందుకు జరిగింది అంటే అది ఆర్యావర ఆర్య ఆర్గీకరణ అంటామా లేకపోతే ఆర్గనైజేషన్ అంటామా లేకపోతే ఏదైనా ప్రజలు భావించే అవకాశం ఉన్నది జమ్మూ కాశ్మీర్లో కూడా రఘునాథ దేవాలయం ఉన్నది కానీ రాముడు గురించి విమర్శలు చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు మనం అంటే ఈ సందర్భం అది కానీ ప్రస్తావించుకోవడం అవసరం ఒకటి ఉంటుంది వేమ మన యోగి వేమన రాముడి గురించి ఆయన కొంచెం వెటకారం ఎక్కువ కాబట్టి ఈ విధంగా అంటాడు కనక మురకము భూమిని గద్దు లేదనకును తరుణి విడిచి వచ్చే దాశరథియు తెలివి వాడు దేవుడెట్టాయరా విశ్వధరాభిరామ వినురా వేమ అని ఎకసెక్కి అంటే ఆయన వెటకారం వంటిది ప్రపంచం శ్రేష్టలుడు చూస్తుండటంతో ధైర్యం తెచ్చుకున్న మోదీ వల్ల సంస్కృతుల సమ్మేళనానికి నెలవైన భారత్లో దీన్ని రూపుమాపే దిశగా పడుతున్న అడుగుల్లో ఒక రోజుగా వెర్రి జాతీయాభిమానాన్ని చాటిన మరో రోజుగా ఆగస్టు ఐదు చరిత్రలో నిలిచిపోతుందని వివాదాస్పదుడైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా వ్యాఖ్యానించారు అంటే ఆగ అన్ని మతాల సమ్మేళనమైన భారతదేశంలో మత విభజన తీసుకురావడానికి ఆగస్టు ఐదున పునాది పడిందని ఆయన భావిస్తున్నారు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఆయనవి కానీ అటువంటి అభిప్రాయం ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం అవసరం కానీ నరేంద్ర మోడీ తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు ద్వేషభావాలను అసూయలను పాతరేసే సమయం సుహృద్భావం వెల్లివిరయాల్సిన సమయం అని కూడా చాలా చెప్పారు అయితే ఈ సమయం జ సుహృద్భావం వెళ్ళి విరియాల్సిన సమయం చెప్తే అయోధ్యకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించబోయే మసీదుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఈ మసీదు నిర్మాణానికి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ హాజరవుతారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అంటే ఈ ప్రశ్న ఆయనను ఇబ్బంది పెట్టే ప్రశ్న అని మరికొందరు భావించవచ్చు కానీ ఆయన వెళతారో వెళదాం మనకు తెలియదు కానీ ఈ సందర్భంగా మన జాతి నిర్మాత జవహర్ లాల్ మాటలను తప్పకుండా గుర్తు చేసుకోవాలి ఆయన ఏమంటారంటే ఎ సెక్యులర్ ఇండియా ఎలోన్ ఈజ్ ఎన్ ఇండియా దట్ కెన్ సర్వీస్ పర్హాప్స్ ఎన్ ఇండియా దట్ ఈజ్ నాట్ సెక్యులర్ డస్ నాట్ డిజర్వ్ టు టు సర్వైవ్ ఓ సారీ ఎ సెక్యులర్ ఇండియా ఎలోన్ ఈజ్ ఎన్ ఇండియా దట్ కెన్ సర్వైవ్ పర్హాప్స్ ఎన్ ఇండియా దట్ ఈజ్ నాట్ సెక్యులర్ డస్ నాట్ డిజర్వ్ టు సర్వైవ్ అంటే ఆయన చాలా బలంగా సెక్యులరైజ్ అని నమ్మారు మతాతీత రాజ్యాంగ వ్యవస్థని నమ్మారు ఖచ్చితంగా మసీదును కూల్చి మందు నిర్మించడం సభమేనా అనే అంతర్మథనం కొందరిలో నెహ్రూ అనుచరులు కానీ నెహ్రూ అభిమానులు కానీ తప్పకుండా కలుగుతుందండి ఈ సందర్భంగా పాక్ మాదిరిగానే ఇండియా కూడా క్రమంగా మతరాజ్యంగా మారిపోతుందన్న ప్రశ్న కూడా కొంతమంది భారతీయుల్లో తప్పకుండా తలెత్తుతుంది సర్వధర్మ సమభావం గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన కూడా హాజరవుతారా అలా హాజరైతే నిజానికి అది ఒక అద్భుతమైన ఘడియగా భావించేవారు చాలామంది భారతీయులు భావిస్తారు నిజమైన సుహృద్భావానికి పునాది పడే అవకాశం ఉంటుంది పదకొండు వేల సంవత్సరాలు భూమిని పరిపాలించాడు నమ్ముతున్నారు భారతీయులు నమ్ముతున్నారు అలాగే మోడీకి కూడా ఖచ్చితంగా ఎక్కువ దీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ రామాయణ రామాయణంలో వాల్మీకి పేర్కొన్న అంశాన్ని మనం గుర్తించుకోవాలి రామరాజ్యంలో ప్రజలంతా ధర్మపరులై జీవించారు ఒకరినొకరు హింసించుకోలేదు రోగాలు లేవు దుఃఖం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు స్త్రీలకు వైధవ్యం లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్లను ప్రేత కార్యాలు చేయలేదు ఇండియాలో అటువంటి రామరాజ్యం ఏర్పడాలని మనసారా కోరుకుందాం నరేంద్ర మోడీ చేసిన భూమి పూజ అందుకు ప్రేరకంగాను ఉత్ప్రేరకంగాను పనిచేస్తే భారతీయులందరూ ఆనందంలో మునిగి తేలుతారు